रणबीर कपूर आलिया भट्ट जेंडगा दर्शकुडु आयान मुखर्जी रूपोंदिंचिन सिनिमा ब्रह्मास्त्र ఈ సినిమాను సౌత్ లో రాజమౌళి ప్రజెంట్ చేస్తుండడంతో తెలుగులో కూడా సినిమాకి మంచి బజ్ వచ్చింది. ఇప్పటికే రణబీర్ కపూర్, ఆలియా, కరణ్ జోహర్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం 2-3 సార్లు హైదరాబాద్కు వచ్చారు. ఈ ప్రమోషన్స్ తో ఎంతో మరింత క్రేజ్ పెరిగింది. హైదరాబాద్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు కూడా చేశారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవడంతో 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. తీరా చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వెంటనే పార్కియాతో ఈవెంట్ను నిర్వహించారు. ఈవెంట్లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడే సమయంలో ముందుగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. వినాయక చవితి కారణంగా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదని, ఒక దేశ పౌరుడిగా వారి రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసి వారు మన గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈవెంట్ అక్కడ చేయలేకపోయామని, అందుకే ఇలా చిన్న వేదికపై మీ ముందున్నామని అన్నారు. అలానే నేషనల్ మీడియా, తెలుగు మీడియాకి కూడా సారీ చెప్పారు. ఇదే ఈవెంట్తో తమ నుంచి బెస్ట్ కంటెంట్ కోసం ఆడియన్స్ చూస్తున్నారని, వారి అంచనాలకు తగ్గట్టు బెస్ట్ ఫిలిమ్స్ అందించాలని అన్నారు. ఈ ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేసి క్వాలిటీ ఫిలిమ్స్, బెస్ట్ సినిమాలు ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.